మరి ఒక లక్ష్యంతో నేను దిగాను, ఆయన గెలిపించుకోవడమే నా లక్ష్యం. కాబట్టి ఏమైనా పర్లేదు, నేను ఎట్లాగే ముందుకు సాగుతానని చెప్పి ముందుకు సాగితే కార్పొరేషన్లు గెలిచాం, జెడ్పీడీసీలు గెలిచాం, ఎంపీపీలు గెలిచాం, పంచాయతీలు గెలిచాం, తర్వాత జనరల్ ఎలక్షన్లో కూడా గెలిచాం. అప్పుడు శ్రీనివాస్ గారు బీజేపీ అభ్యర్థిగా మా అలయన్స్లో ఉన్నారు, అన్నీ గెలిచాం జిల్లాలో అంతా నాదే బాధ్యత. అప్పుడు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి నేను ఖర్చు పెట్టింది. తదనంతర పరిణామాలు కూడా తెలుసు, అన్నీ అయిపోయిన తర్వాత నా టికెట్ ఇవ్వనని చెప్పి ఆ రోజు ఇంకా ఆన్లైన్లో ఐదుగురిని పెట్టారు ఆ రోజున రేస్లో. సరే ఏదైతే అదైందని చెప్పి నేను కూడా ముందుకెళ్తే ప్రజా ఆగ్రహం ముందు అక్క మళ్ళీ నాకు సీట్ ఇచ్చారు ఆ రోజు, అంత లొల్లి చేసిన తర్వాత కూడా. అట్లాగే ఆ తర్వాత మరి ఏ రోజు కూడా ఒక ఎంపీగా మరి అక్రమ సంపాదన అనుకోవడం కూడా ఆశపడకుండా నిజాయితీగా పార్టీ కోసం, ప్రాంతం కోసం, ప్రజల కోసం కష్టపడ్డా. ఆ ప్రాసెస్లో మీ అందరికి కూడా తెలుసు, ఆస్తులు అమ్ముకున్నా, వ్యాపారాలు మానుకున్నా. ఇవాళ నేను అమ్ముకున్న ఆస్తులు విలువ హైదరాబాద్లో 2,000 కోట్లు, అక్షరాలు 2,000 కోట్లు. నేను అమ్ముకున్న ఆస్తులు మీకు కావాలంటే నా 14 యాక్షన్ అఫిడవిట్ తీసి వాళ్ళు చూస్తే నా ఆస్తులు ఇవాళ వాల్యూ 2,000 కోట్లు ఉంటుంది. అట్లా వ్యాపారం కాకుండా కొన్ని విషయాల్లో ఆయన నా పట్ల ప్రదర్శించినటువంటి తీరులో వ్యాపారం కూడా ఆపుకోవాల్సి వచ్చింది. ఆ రోజు కూడా నేనేం బాధపడలా, వాట్ నెక్స్ట్ అనుకుని ముందుకెళ్ళాను. సరే 19 లక్షలు మళ్ళీ గెలిచాను. ఇక్కడ లోకేష్ గారు మంగళగిరిలో ఓడిపోతే నేను విజయవాడలో ఎంపీగా నేను గెలిచాను. మరి ఆయన పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇచ్చారు, రిసోర్సెస్ అన్నీ ఇచ్చారు, అట్లాగే పార్టీ యంత్రాంగం మొత్తం ఆయన కోసం కృషి చేసిన ఆయన ఓడిపోయారు. అట్ ది సేమ్ టైం నేను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర రూపాయి తీసుకోలేదు, నేను గెలిచాను ఎంపీగా. ఆ తర్వాత చాలా పరిణామాలు మీరు చూశారు, అనేక రకాలైన ఆయన మనుషులను పెట్టి నన్ను అవమానపరచడం జరిగింది. అట్లాగే ఫైనల్కి వచ్చే బయట కార్పొరేషన్ ఎలక్షన్లో సీటు మేయర్ సీటు లేడీ అయినప్పుడు నేను జనరల్గా ఢిల్లీలో ఉన్నాను, ఫోన్ చేసి మేయర్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఏం చేస్తామని అడిగారు నన్ను చంద్రబాబు నాయుడు గారు. ఏం లేదు సార్, నేనేం ఆలోచించలేదు, ఇన్ఛార్జ్లు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారంటే, కాదు మేయర్ అభ్యర్థి ఎవరిని పెడుతున్నారంటే నాకు తెలియదు సార్ అన్నా. ఇదే మాటలు మీకు చెప్తున్నా, నేను ఒకటి కూడా కోల్పోవట్లేదు. ఆ రోజు అన్నాడు బోండమ్మ గారి వైఫ్ని పెడుతున్నారని నిజమేనా నన్ను అడిగారు ఆయన ఫోన్లో క్వశ్చన్. నేను ఇవాళ వరకు ఎవరికి చెప్పలే నిజం, నాకు తెలియదండి అన్న. లేదు లేదు, అది జరిగితే చాలా ప్రమాదకరం, నువ్వు ముందు మీ కుటుంబంలో మీ కూతురులో ఉన్న పెట్టు అంటే, లేదండి వాళ్ళు ఈ ఆలోచన లేదు, వాళ్ళకి రాజకీయంలోకి వచ్చేది ఆలోచన లేదంటే కాదు కాదని చెప్పి మూడు రోజులు నన్ను ఆయన ఇబ్బంది పెట్టారు, ఆయన బలవంత పెట్టారు, ఇబ్బంది కాదు. సరే అప్పుడు టాటా ట్రస్ట్లో పనిచేస్తాను శ్వేత అని మాట్లాడితే నాకు ఇంట్రెస్ట్ లేదు డాడీ, నాకు సోషల్ సెక్టర్లో చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయంటే ఇట్లా చెప్పారమ్మా చంద్రబాబు గారు. సరే మరి పార్టీ కోసం చేయాల్సి వస్తుందా మనం చేద్దామంటే 3 రోజులు విముక్త తర్వాత అక్కడ రాజీనామా చేసి వచ్చి ఇక్కడ ఆవిడ నుంచి చూడడం జరిగింది. తర్వాత మళ్ళీ ఏం జరిగిందో మీకు అందరూ తెలుసు. అట్లా మళ్ళీ అదే మనుషులతో ప్రెస్ మీట్ పెట్టించి ఎలక్షన్ 2-3 రోజుల ముందు నన్ను ఒక వ్యక్తితో ప్రెస్ మీట్లో పబ్లిక్గా ఆ ఎంపీ కేసునేనా అని చెప్పి తెలుసుకొడుతుందని చెప్పి మాట్లాడించారు చంద్రబాబు నాయుడు గారు. ఆ ఎంపీ కేసునేనా అని చెప్పు తీసుకొడతానని చెప్పి ఒక క్యారెక్టర్లెస్ పర్సన్ పార్టీ ఎంపీని అన్నారు. స్పందన లేదు పార్టీ నుంచి కానీ ఏ వ్యక్తి నుంచి కానీ. అదే ప్రెస్ మీట్లో ఒక పాలిట్ బ్యూరో సభ్యుడు గొట్టంగాడి ఎంపీ అన్నాడు, అయినా స్పందన లేదు. 50 మంది కార్పొరేటర్లు 44 మంది పోటీ చేస్తే 50 మంది ఓడిపోయారు. సరే గెలిచేవాళ్ళు ఓడిపోయేవాళ్ళు ఆ తర్వాత సంగతి. వీళ్ళ ప్రెస్ మీట్ వల్ల పార్టీ చల్లా చెదురైపోయింది. ఆ నెక్స్ట్ ఆ 2 రోజుల తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రచారానికి నువ్వు రావద్దు నాతో పాటు ప్రచారానికి, నువ్వు వస్తే వాళ్ళిద్దరూ రానంటున్నారు నాతో పాటు అని, ఓకే సార్ మీరు వెళ్ళండి అని చెప్పి పంపించడం జరిగింది. ఒక సిట్టింగ్ ఎంపీ లేకుండా కార్పొరేషన్ ఎలక్షన్స్లో నా కూతురు నుంచో పెట్టి నా డబ్బులు ఖర్చు పెట్టుకుని నన్ను నేను లేకుండా ప్రచారానికి వచ్చాడు ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు. అట్లాగే అంతకుముందు మీకు అసలు యాక్చువల్గా చెప్పాల్సింది ఏంటంటే, రాబిన్ శర్మ టీము నేను నెట్టనారాము గారు కూర్చుంటే వచ్చి, సార్ మన పార్టీకి 5 సీట్ల కంటే ఎక్కువ రావట్లేదు ఎలక్షన్లో, దీనికి అసలు మరి ఏం చేస్తారు తెలియదంటే, నువ్వు ఆ రిపోర్ట్ ఎక్కడ బయట పెట్టమాక, మీరు నెట్టనారాము గారు సాక్షి దీనికి, నువ్వు ఆ రిపోర్ట్ ఎక్కడ బయట పెట్టమాక నేను
చూసుకుంటాను. ఆల్రెడీ రంగంలో ఉన్నారు 64 మంది, నీరు గారిపోతారు, చాలా ఇబ్బంది పడతారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతారు. అసలు ఎక్కడ బయటపెట్టినాక నేను చూసుకుంటానని చెప్పి నేను ఫండ్ చేసి ఏ ఒక్క రూపాయి పార్టీ కానీ ఆడి ఇన్ఛార్జ్ కానీ ఒక్క రూపాయి ఇవ్వాలి ఒక క్యాండిడేట్కి. మొత్తం నేను ఫండ్ చేసి నేను నుంచోబెట్టి నేను గెలిపిస్తే వీళ్ళు మొత్తం చెడగొట్టారు. 14 గెలిచాం ఫైనల్గా. ఓకే, అదంతా అయిపోయింది. కానీ ఇక్కడ ఏంటంటే ఒక పార్టీ అధ్యక్షుడు ఒక పార్టీ ఎంపీని ప్రోటోకాల్కి విరుద్ధంగా నువ్వు రావద్దు ఏమంటన్నాడు, మరిచ్చా పార్టీ కోసం ఆయన కోసం. ఒక పార్టీలో ఉన్నటువంటి పాలిట్ బ్యూరో మెంబరు ఒక 5 పదవులు ఉన్నటువంటి వ్యక్తితో చెప్పు తీసుకొస్తా అన్నాడు భరిచ్చా. అట్లాగే గొట్టంగాడు అనిపించారు భరిచ్చా. ఏం చేయాలి నేను, ఎన్ని అవమానాలు పడాలి? అయిపోయింది రోజువారీ అవమానాలు. తర్వాత నేను ఒక రోజు వెళ్ళి ఆయనతో చెప్పాను, సార్ మీకు ఇష్టం లేకపోతే చెప్పండి నేను తప్పుకుంటాను ఎంపీగా అంటే, లేదు లేదు నువ్వే ఉండాలి. 10 మంది ముందు చెప్పాను నేను ఒకళ్ళు కాదు. ఆ రోజు వల్ల రామయ్య గారు ఉన్నాడు, నెట్టం రఘురామ్ గారు ఉన్నాడు, పార్టీ ఇన్ఛార్జ్లు అందరూ ఉన్నారు 7 ఇన్ఛార్జ్లు. ఆ రోజే నేను ఆయన చెప్పాను, సార్ ఎవరన్నా పెట్టుకోండి నేను తప్పుకుంటున్నాను అంటే, ఆయన చెప్పిన మాట ఏంటంటే అందరి ముందు నేను ఎస్ఎన్సీ కాదు, కాదు కాదు నువ్వే ఉండాలి, ఈ మాట బయటికి ఎక్కడ అనొద్దు, నువ్వు మీరు కూడా ఎక్కడ అనొద్దు ఎవరు అన్నారు. వాళ్ళందరినీ బయటికి పంపించి నన్ను ఆ నెక్స్ట్ డే నందిగా జగపేట సభలు జరుగుతున్నాయి. లేదు నువ్వు ఆ మాట అనమాక, నువ్వే నుంచోవాలి ఎంపీగా, మళ్ళీ నువ్వు లేకపోతే పార్టీ ఇబ్బంది పడుతుంది, రేపు జగపేటకు నందిగా సభ కూడా నువ్వు రావాలి, లేకపోతే సభలో సక్సెస్ అవ్వని చెప్తే ఓకే సార్ మీరు ఏం చెప్తే అది చేస్తారు, కానీ అవమానాలు నేను భరించలేకుండా ఉన్నాను, వీళ్ళతో కలిసి పనిచేసే పరిస్థితి నాకు లేదు కాబట్టి నా రిలీఫ్ ఇప్పిస్తున్నానంటే ఒప్పుకోలేదు ఆయన. లేదా ఆ రోజు రాజీనామా చేసేవాడిని, ఇవాళ దాకా ఆగేవాడిని కాదు. తర్వాత అయిపోయింది, సరే ఎవరికో నా కుటుంబ సభ్యుడికి ఎంపీ సీట్ కావాలనుకున్నారు, ఇవ్వచ్చు తప్పలేదు. ఇప్పుడు ఎంపీ సీట్లు కావాలంటే 6 ఎంపీ సీట్లు టీడీపీలో కమ్మ సీట్లు ఉన్నాయి, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నర్సాపేట. ఈ జనరల్గా తెలుగుదేశం పార్టీలు ఎప్పుడు కమ్మాసే పొడి చేస్తారు. సరే అక్కడంటే భరత్తున్నాడు కుటుంబ సభ్యుడు వైజాగ్లో, ఓకే. మురళీమోహన్ గారు ఖాళీ చేసినటువంటి రాజమండ్రి సీట్ ఉంది, అలాగే నాగండి బాబు అంటున్నటువంటి ఏలూరు సీట్ ఉంది, ఇటు పక్క గుంటూరు గల్లాగారు పొడి చేయాలంటున్నారు, అటు పక్క నర్సాపేటలో అభ్యర్థులు అక్కడికి వచ్చు కదా. ఇక్కడ తీసుకొచ్చి ఇన్ఛార్జ్ అందరికి ఇతర ఎంపీ అని చెప్పి నాకు చెప్పకుండా, నాకు కమ్యూనికేషన్ లేకుండా ప్రోటోకాల్ వైలేట్ చేసి ఎక్కడ కూడా నేను ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా, అతను వెళ్తే పార్టిసిపేట్ చేస్తూ, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా నేను నన్ను సభలకు ఆహ్వానించిన సభలకు అతను వెళ్తాడు చెప్తే నేను మానేసేవాడిని, ఆ రోజు మానేసేవాడిని. అట్లాగే తిరుగురు సభ మీ అందరు తెలుసు. తర్వాత ఆ తర్వాత 3 పంపించారు, ఆల్పాటి రాజా గారిని, నెట్టం రఘురామ్ గారిని, మన కొనకొండ నారాయణ గారిని, 3 పెద్ద మనుషులు, గౌరవప్రదమైన వ్యక్తులు. పాయింట్స్ ఏంటంటే 3 పాయింట్స్ దీంట్లో. లోకేష్ గారు నేను అతనికి అప్పు చెప్పా కదా సభ బాధ్యతలు, కేసు నాని అన్న ఎందుకు ఇంటర్ఫియర్ అయ్యాడు అనేది లోకేష్ గారు అన్నారు మాతో. అంటే నాకెవరు చెప్పారు, నాకు అఫీషియల్ కమ్యూనికేషన్ ఉందా లేకపోతే మీ ముగ్గురు ఎవరిని చెప్పారా అతను వస్తున్నాడని కానీ అతనికి అప్పు చెప్పారని? పొద్దున్న టెలికాన్ఫరెన్స్లో అచ్చెన్నాయుడు గారు చెప్పారంటాడు. నేను టెలికాన్ఫరెన్స్లో ఎప్పుడు లేను ఈ పార్టీలో, ఏ రోజు నేను టెలికాన్ఫరెన్స్లో ఉన్నా, జూమ్ కాన్ఫరెన్స్లో ఉన్నా, నేను పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో ఉన్నాను, ఎందుకంటే అవన్నీ వేస్ట్ అని నా అభిప్రాయం. సో నేను లేను, కనీసం మీరు ముగ్గురు చెప్పారు కదా. ఆ రోజు ముందు రోజు ఆల్పాటి రాజా గారును రఘురామ్ గారు నాకు ఫోన్ చేసి మీరు వస్తున్నారంటే నేను వస్తున్నానని చెప్పాను, ఎందుకంటే అధినేత వస్తున్న సభకు నేను రాకుండా ఎట్లుంటాను, మీరు అయితే రేపు సన్నాహ సభకు ఏర్పాట్లు చేయాలి, మీరు గైడ్ చేయాలి దాన్ని రెండు అంటే వెళ్ళా. ఆ రోజు కూడా అప్పుడు తెలియజేసిన వెళ్ళేవాడిని కాదు, వెళ్ళిన తర్వాత రౌడీ మొక్కలతో నన్ను కొట్టించాలని చూశారు. మా వాళ్ళందరూ కలిసి అడ్డం పడి నన్ను రక్షించుకున్నారు, పోలీసులు కూడా చాలా యాక్టివ్గా ఉండి నన్ను రక్షించుకున్నారు. అంటే నా కుటుంబంలోనే చిచ్చు పెట్టి నా కుటుంబ సభ్యుడితోనే నన్ను కొట్టించాలని కూడా మరి లోకేష్ గారు ఎందుకు అనుకున్నారు నాకు అయితే అర్థం కాల. నేనేం చేశాను, ఈ పార్టీకి ద్రోహం చేశాను, నేనేం తప్పు చేశాను? 9 ఏళ్లలో నేను చేసిన తప్పు ఒకటి చూపించండి, పార్టీ పట్ల కానీ, విజయవాడ పట్ల కానీ, విజయవాడ ప్రజల పట్ల కానీ. ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నారు, ఎందుకు నన్ను అవమానపరచాలనుకున్నారు? ఏ మీరు జైల్లో ఉంటే నేను మీకు అండగలేనా, మీ కుటుంబానికి అండగ నిలబడ్డా కదా. సో ఇవన్నీ చూస్తే చంద్రబాబు మోసగాడని చెప్పి ఈ ప్రపంచానికి తెలుసు,
కానీ ఇంత పచ్చి మోసాలు చేస్తా, దగాలు చేస్తా, కుటుంబాల మధ్య చిచ్చు పెడతా, ఈ రకంగా చేయడం అనేది భావ్యం కాదు. సరే, ఆ రోజు రాజీనామా లేక